think అదే అండి. సో ఐ హ్యావ్ అ టీమ్, ఒక మా టీమ్ మహేష్ బాబు అని, దే బీన్ విత్ ట్రావెలింగ్ విత్ మీ ఫ్రమ్ భరత్ అని నేను. ఓకే. సో వాళ్ళు ఏంటంటే సడన్గా ఒక మంచి స్క్రిప్ట్ ఉంది, డైరెక్టర్ అనిల్ రావుపూడి గారి దగ్గర ఒక స్క్రిప్ట్ ఉందని దే బీన్ టెలింగ్ నమృత ఫర్ అ లాంగ్ టైమ్. సో నమృత నాకు చెప్పింది, సో నేను వింటాను వింటానని, ఐ వాస్ బిజీ షూటింగ్ మహర్షి. సో ఫైనల్ ఒక డేట్ చెప్తే ఐ కుంట్ మేక్ ఇట్. సో ఆయన ఒకసారి షూటింగ్కి రమ్మన్నాను. సో ఐ వాస్ షూటింగ్ అండ్ హీ కేమ్ టు ఆర్ఎఫ్సి. సో నాకు ఒక 10 డేస్ టైం ఉంది సార్, నేను వినేస్తాను. ఐ థింక్ F2 షూటింగ్ జరుగుతున్నారు. సో హీ మెట్ మీ అండ్ ఆఫ్టర్ దట్ మా ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి ఒక 30-40 మినిట్స్ హీ నరేటెడ్ ద ఎంటైర్ స్క్రిప్ట్. ఒక అదే ఒక 40 మినిట్స్ లైన్ వినగానే విపరీతంగా నచ్చింది. వినగానే నాకు ఇంకో సినిమా కమిట్మెంట్ ఉందండి, దాని తర్వాత నేను చేస్తానని చెప్పాను. నో ప్రాబ్లమ్ సార్, నేను కూడా ఇంకోటి వేరే సినిమా చేసేస్తాను F2 తర్వాత, దాని తర్వాత ఇది పెట్టుకుందాం. అండ్ సో ఐ సెడ్ ఓకే టు హిమ్. సో దాని తర్వాత ఆయన కారులో వెళ్ళి ఇది నిజమా కాదా, ఎస్ చెప్పారా లేదా అని అనుకున్నారంట. దెన్ ఒక 3-4 మంత్స్ తర్వాత నాకు ఎందుకో ఒక బల్బ్ వెలిగిందండి, బికాజ్ మహర్షి వాజ్ వెరీ ఇంటెన్స్ ఫర్ మీ, ద ప్రాసెస్ వాజ్ ఇంటెన్స్. ఎక్కడో ఆ స్క్రిప్ట్ చేస్తే కరెక్ట్ కదా ఈ టైంలో, ఎక్కడో నేను కూడా నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి నేను కూడా ఒక కొత్త జోనర్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు కదా నాకు అనిపించింది. సో కరెక్ట్గా అదే టైంలో F2 చూడటం జరిగింది, జనవరి 11th or 12th ఐ థింక్ ఇట్ రిలీజ్డ్. సో ఐ సా ఇట్ ఇన్ మై హోమ్ థియేటర్ విత్ మై కిడ్స్ సితారా గౌతమ్. వాళ్ళు ఆ సినిమా చూసినప్పుడు అయితే పడిపడి నవ్వారు. నేను ఇంతవరకు నా పిల్లలు అలా నవ్వటం చూడలే. అసలు సితార అయితే కుర్చీ నుంచి పడిపోయింది, గౌతమ్ అయితే పొట్ట పట్టుకుంటున్నాడు, ఆ కైండ్ ఆఫ్ రియాక్షన్ నేను చూడలే నా పిల్లల నుంచి. అండ్ ఈవెన్ ఐ థరల్లీ ఎంజాయ్డ్, ఐ మీన్స్ దట్ ద వే ద కామెడీ టైమింగ్ హీ డెల్ట్. సో సడన్గా నాకు ఆ స్క్రిప్ట్ ఇప్పుడు చేస్తే కరెక్ట్ కదా అనిపించింది. ఐ స్టిల్ టుక్ టైమ్ 2 more weeks. దెన్ నమృత ద్వారా టోల్డ్ హర్ టు మెసేజ్ దట్ ఒకవేళ ఈ స్క్రిప్ట్ని ముందుకు తీసుకొచ్చి చేయటానికి ఓకేనా అనగానే హీ మెసేజ్డ్ హర్. నమృత షోడ్ మీ ద మెసేజ్. హీ సెడ్ నాకు అర్థం కాలేదు మేడం, నాకు టీయర్స్ ఉన్నాయి. మీన్స్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో ఇమీడియట్లీ హీ మెట్ మీ నెక్స్ట్ డే అవర్ షూటింగ్ ఇన్ ఆర్ఎఫ్సి. అండ్ 4 months హీ ప్రిపేర్ ద స్క్రిప్ట్. July 4th స్టార్ట్ చేసాం, December 18th అయిపోయింది, సంక్రాంతికి వచ్చింది. సో నా కెరీర్లో చాలా అమేజింగ్ డెసిషన్స్ తీసుకున్నాను. ఐ థింక్ దిస్ వాజ్ ద బెస్ట్ డెసిషన్ ఐ టుక్ అండ్ ఐమ్ గ్లాడ్ దట్ ఐ టుక్ ఇట్. హియరింగ్ దిస్ వర్డ్స్ ఫ్రమ్ మహేష్ బాబు గారు ఎలా ఉంది అనిల్ గారు? అదే అదే ఇప్పుడు కూడా కళ్ళలో నిలుతుంది, ఐ కెన్ సీ దట్.